మణిపూర్లో చేస్తున్న దాడులకి నిరసనగా మాతారామాబాయి సంఘం అధ్యక్షురాలు పుణ్యమంతుల రజని ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ గడిస్తంభం సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు పుణ్యమంతుల రజని మాట్లాడుతూ ఇటీవలే మణిపూర్ ప్రజలపై జరిగిన దారుణ హింస మారణకాండని మేము ఖండిస్తున్నామని, ఈ అత్యంత హేమమైన ఘటనలో దాదాపు వందలాది మంది మరణించడం, వేలాది మంది నిరాశ్రయులవడం దారుణమని, భారత రాజ్యాంగపు నీడలో లౌకిక దేశంలో బ్రతుకుచున్న క్రైస్తవులకి రక్షణ లేదన్న ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిందితుల్ని అరెస్టు చేసి శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాతా రమాబాయి సంఘం సభ్యులు పాల్గొన్నారు. దానికి భాగంగానే అమలాపురం గడియస్తంభం దగ్గర మేము మహిళలకు జరిగిన దారుణం గురించి కొవ్వొత్తులతో నిరసన మేము తెలియజేసుకుంటున్నాము. మా యొక్క నిరసనకు మా ప్రభుత్వాలు వెంటనే నిందితుల మీద సరైన చర్యలు తీసుకోవాలని, మా యొక్క మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జై భీ జై భీ. మాతా రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం అధ్యక్షుల పేరు రజనీ మాది అమలాపురం. నేను వచ్చేసి ఇక్కడ మణిపూర్లో జరిగిన మహిళల మీద జరిగిన దారుణం గురించి మేము ఇక్కడ ప్రభుత్వాన్ని ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నామండి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళల మీద మాత్రం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా మహిళల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? దాడుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే రేపులు అలాగే అత్యాచారాలు ఇవన్నీ గిరిజనుల మీద ఎందుకు జరుగుతున్నాయి? అసలు మహిళల మీద దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? వెంటనే ప్రభుత్వాన్ని మేము ఒకటే ఖండిస్తున్నాం, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి నిందితుల మీద శిక్ష విధించమని ఈమె మాతా రమాబాయి సంఘం తరఫున ఖండిస్తున్నాము. వెంటనే ఆ బాధితుల్ని వెంటనే ఉరిశిక్ష తీయాలి. తీయకపోతే ముందు సమాజంలో మాకు మహిళలందరికీ రక్షణ అనేది ఎవరు కల్పిస్తారు అని మీ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. అందరికీ జై భీమ్.